మరి కొద్దిగా కెమెరాని కొద్దిగా డౌన్ చేస్తారా కొద్దిగా రైట్ 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 పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అది ఇంత మరి ఆకాశం ఉండింది టోకెన్ ఈరోజు మనకి నేను ఆల్రెడీ నేను సో శశిగారు ఇంటిమేట్ చేస్తుంటారు అనుకుంటాను రైట్ 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 ఇంటిమేట్ చేశారు కాబట్టి ఎందుకంటే నాకు ఫస్ట్ టైం అండి ఎందుకంటే అవునా నాకు క్లియర్ ఉంది స్పీకర్ తీసారా ఓకే ఓకే మీకు స్క్రీన్ కనిపిస్తుందండి ఈరోజు మనం వచ్చేసి ఏం చేస్తాం ఈరోజు మనోనాశికి కొద్దిగా బ్రేక్ ఇద్దాం ఈరోజు బ్రేక్ ఇచ్చి యాక్చువల్గా వచ్చేసి నేను మీకందరూ తెలుసు కదా మొన్న సాటర్డే పావుగడకు వెళ్ళడం జరిగిందండి ఎందుకంటే రాజానాయుడు గారి భార్య బాడీ డ్రాప్ చేసినటువంటి అకేషన్లో అక్కడ సహవాసం చేయడం జరిగింది ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఎందుకంటే అటువంటి సహవాస్ కండక్ట్ చేయడము ప్లస్ ఆ సహవాస్లో చెప్పాల్సినటువంటి విషయాలు ఏంటనేది నా నిజంగా నాకు తెలియదండి కానీ ఒకసారి ఆదికిరాణి ఇదే సందర్భంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఒకసారి అతను ఆదికిరాణి బాబా బాడీ విడిచిపెట్టిన తర్వాత 70స్లో ఒకసారి ఫారిన్కి వెళ్ళినప్పుడు అతను అది ఫారిన్కి వెళ్ళాడు చెప్పాడంటే వెస్ట్ హీ వెంట్ టు వెస్ట్ అని చెప్పారు అతను ఏ కంట్రీకి వెళ్ళాడు తెలియదండి అతను చెప్తున్నప్పుడు అక్కడ చెప్పాల్సినటువంటి ఏం విషయాలు ఉన్నాయి ఎందుకంటే బాబా బాడీ విడిచిపెట్టినప్పుడు కొంతమందిని కొన్ని పనులు చేయమని చెప్పాడు బాడీ విడిచిపెట్టినప్పుడు అంటే ఆ వ్యక్తి తాలూకా ఆత్మకి మన ఊరికే జస్ట్ ఆత్మశాంతి అంటాం కేవలం శాంతి ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఆత్మ శాంతిగా చూడాలి అది అది ఏ విధంగా ప్రయాణించాలో మనం చేయొచ్చు మనం చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయి అంటే అవి బాబాకుని ఒక స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగిందని చెప్పాడు ఆదికిరాణి సో నేను వాటిని ఆ రోజునే కలెక్ట్ చేయడం జరిగింది కలెక్ట్ చేసి నేను పావుగడలో షేర్ చేసుకోవడం జరిగింది సో నేను సండే ఇక్కడికి వచ్చేసరికి నిన్న వస్తూ ఉంటే సో అదే విషయాన్ని సరే ధర్మవరం ప్రేమికులు కూడా మనం షేర్ చేసుకుందాము ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి అందుకే నేను ఈరోజు మీకు 1 అవర్ టైం అడిగాను సో ఒక గంట కూర్చొని నేను ఈరోజు చెప్పాల్సినటువంటి ఒక వీడియో ఒక 2 వీడియోస్ చూపిద్దామనుకుంటున్నాను మీకు ఈ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఒక వీడియో వచ్చేసి గ్రాఫిక్స్ అంటే మరణం అనేది ఏ విధంగా సంభవిస్తుంది మరణంలో ఉండే ఎన్ని రకాలుగా ఉంటుంది అదొకటి ఇంకొక విషయం వచ్చేసి ఒక తల్లి ఒక బిడ్డ చనిపోయినప్పుడు ఆ బిడ్డ చనిపోయి కొంతకాలం అయినప్పటికీ కూడా ఆ బిడ్డతో ఈ తల్లి కమ్యూనికేట్ చేస్తుందండి అంటే ఆత్మతో కమ్యూనికేట్ చేసి ఏం చేస్తుందంటే అతనితో మాట్లాడుతూ ఈ తల్లి ఆ బిడ్డను అడుగుతుంది ఎక్కడున్నావురా నువ్వు అంటే నేను వచ్చి మెహర్ బాబాతో ఉన్నానని చెప్తాడు మెహర్ బాబాతో ఉన్నాడు ఈ మెహర్ బాబా ఎవరంటే నా మెహర్ బాబా నా గురువు అని చెప్తాడు ఆ విధంగా అతను బాడీ విడిచిపెట్టినప్పటికీ కూడా తన ఆత్మ ద్వారా తన తల్లిని అవతార పురుషుడి వద్దకు వచ్చేలా చేశాడండి ఈ విషయాలన్నీ కూడా ఒక బుక్లో రాసింది ఆవిడ ఆవిడ పేరు నాన్ ఉమ్రీకర్ మనం తెలుసుకుంటాం మీకు నా వీడియో చూపిస్తాను ఒక 4-5 మినిట్స్ వీడియో అది ఆ వీడియో నేను చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఏ విధంగా ఆ బిడ్డ ఈ తల్లిని మెహర్బా వైపు డైరెక్ట్ చేశాడు అనేది కూడా ఆవిడ మాట్లాడి మనం విందాము సో అది 5 మినిట్స్ దానికన్నా ముందు మరణం గురించి ఒక 10 మినిట్స్ వీడియో ఒక 15 నిమిషాల పాటు వీడియో ఉంటుంది చూద్దాం రైట్ అండి సో మనం స్టార్ట్ చేద్దాం అండి ఈ సబ్జెక్టు
సో నిజానికి మనం మరణం అనేది మనం చాలాసార్లు తెలుసుకోవడం జరిగింది. ఎవరైతే బాడీ విడిచిపెడతారో వాళ్ళు ఎప్పుడు కూడా బాబా ఎప్పుడు డెత్ అనేసి ఎప్పుడు పదం వాడలేదు, మరణం అనేది వాడేవారు కాదు. ఎందుకంటే మరణం అనేది బాబా, వాట్ ఈస్ డెత్ అంటే బాబా ఈ విధంగా డిఫైన్ చేశారండి. డెత్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ మీరు చూస్తే బాబా దాన్ని చెప్తాడు, వాట్ ఈస్ డెత్, ఇఫ్ ఎనీబడి ఆస్క్ మీ వాట్ డిఫైన్ డెత్ అంటే మరణం అనే దానిని నిర్వచించమని నన్ను ఎవరైనా అడిగితే నేను ఇలా నిర్వచిస్తానని చెప్పాడు బాబా. అంటే మరణం అంటే బాబా ఒకేలా చెప్పడం జరిగింది. ఏంటంటే బోర్న్ ఇన్ గాడ్, బోర్న్ ఇన్ గాడ్ అంటే భగవంతుడిలో జననం, బోర్న్ ఇన్ గాడ్ అండ్ లివ్ యాజ్ గాడ్ అంటే భగవంతుడిలో జననం, భగవంతుడిగా జీవనం, ఇది డెత్ అంటే. డెత్ అంటే జస్ట్ కాంప్లిమెంట్ చెప్పుకుని ఓకే డెత్ ఉంటుంది మరణం అని చెప్పాము. సో ఈ విధంగా దానికి ఇచ్చి బాబా కొన్ని విషయాలు చెప్తున్నారు, చూద్దాం. అవతార్ మెహర్ బాబా కీచ్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బాబా మనకి, ఆత్మ భౌతిక శరీరం విడిచిపెట్టిన క్షణం నుండి, అంటే ఆ క్షణాన్ని బాబా మూడు రకాలుగా డివైడ్ చేశారండి. అది అంత సాధారణమైనటువంటి మామూలుగా అనేటువంటి క్షణం కాదు, దాన్ని బాబా మూడు రకాలుగా చెప్పాడు. అది ఒక మధురమైన అపురూపమైన సత్యమైన క్షణం అన్నాడు బాబా. ఓకే ఒక నిమిషం ఉన్నాను, నేను మారుస్తాను. ఇప్పుడు చూడండి, రైట్ సో ఆత్మ భౌతిక శరీరం విడిచిపెట్టినటువంటి ఆ మధురమైన అపురూపమైన సత్యమైన క్షణం నుండి, అంటే బాబా వాటిని ఈ మూడు రకాలుగా డిఫైన్ చేశారండి. ఒక అందంగా చెప్పారు బాబా, మరణం అంటే బాడీ విడిచిపెట్టినటువంటి క్షణాన్ని బాబా మధురమైన అపురూపమైన సత్యమైన క్షణం నుండి అన్నారు. దానిని బాబా రెండు విధాలుగా మనల్ని డివైడ్ చేయడం జరిగిందండి. మొట్టమొదటిది ఏంటంటే 70 గంటల వరకు అన్నాడు. 70 గంటల వరకు అంటే దాదాపు 3 రోజుల వరకు అండి. అంటే 70 గంటల వరకు అంటే 3 రోజుల వరకు మనం చేయాల్సినటువంటి పని. ఇంకొకటి రెండో కేటగిరీలు ఏం చెప్పారంటే తర్వాతి అంటే శరీరం విడిచిపెట్టినటువంటి 8 నుండి 10 రోజుల వరకు అంతేనండి. ఒక బాడీ విడిచిపెట్టినప్పుడు ఎవరైనా కూడా మనం చేయాల్సినటువంటి 2 కేటగిరీస్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయండి. మనం చేయాల్సినటువంటి 2 రకాలటువంటి కర్తవ్యాలు ఉంటుంది. మొట్టమొదటిది ఫస్ట్ బాడీ విడిచిపెట్టిన క్షణం నుండి 70 గంటల వరకు అంటే దాదాపు 3 రోజుల వరకు. అవునా? సరేనా? ఓకే ఓకే ఇప్పుడు చూడండి, రైట్. లేదు కొంచెం బ్రైట్ కొద్దిగా బ్రైట్నెస్ పెట్టండి మీ మానిటర్లో, కొంచెం బ్రైట్నెస్ పెంచండి, మీకు ఏమవసరం లేదు. మానిటర్లో కొంచెం బ్రైట్నెస్ ఉంటుంది మీ కాడ, బ్రైట్నెస్ లేదా కాంట్రాస్ట్ ఉంటుంది. ఇంకా బ్రేక్ అవుతా ఉందా? ఓ జస్ట్ లేదా మీరు ఒక లేకపోతే ఆ కేబుల్ని ఒకసారి డిస్కనెక్ట్ మళ్ళీ కనెక్ట్ చేయండి.
రైట్. ఇప్పుడు చూడండి, అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి, రైట్. సో మనకి మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలని మనం రెండు కేటగిరీస్గా బాబా డివైడ్ చేశారు. మొట్టమొదటిది ఆ క్షణం నుండి 70 గంటల వరకు, అంటే దాదాపు 3 రోజుల వరకు మనం నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాలు. ఇంకొకటి వచ్చేసి తర్వాతి, అంటే తర్వాత బాడీ విడిచిపెట్టినటువంటి తర్వాత 8 నుండి 10 రోజుల వరకు మనం చేయాల్సినటువంటి దాన్ని ఎవరు చేయాలంటే బాబా దానిని కొన్ని కేటగిరీస్ చేశాడండి. దాన్ని కూడా కేటగిరీస్ చేశాడు. మొట్టమొదటి కేటగిరీ ఏంటంటే గాడ్ లవర్స్. ఎందుకంటే మనం తెలుసుకోబోయేటువంటి ఏ సబ్జెక్ట్ ఇప్పుడు ఉందో, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ గాడ్. ఇప్పుడు అవతార్ మెహర్ బాబా సంబంధించినట్టు ప్రేమికులకు మాత్రమే కాదండి, దిస్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ యూనివర్సల్, ప్రతి ఒక్కరు కూడా. అందుకే బాబా మొట్టమొదటిగా తన ప్రేమికుల కన్నా కూడా గాడ్ లవర్స్కి ఇంపార్టెన్స్ ఫస్ట్ ప్రిఫర్ చేశాడు. ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని కూడా అని చెప్పాడు. అదేవిధంగా తర్వాత సెకండ్ కేటగిరీలో వచ్చేసి అవతార్ మెహర్ బాబా ప్రేమికులు చేయాల్సింది. మూడో కేటగిరీ వచ్చేసి బాబా ఇతన్ని ఆధ్యాత్మిక కార్యకర్తలు అన్నాడు. వాళ్ళని స్పిరిచువల్ వర్కర్స్, మనం ఇంతకుముందు సహవాసులు తెలుసుకున్నాం వాళ్ళ యొక్క డ్యూటీస్ గురించి కూడా. తర్వాత వచ్చేసి భౌతిక సంబంధీకులు, అంటే ఎవరైతే శరీరం విడిచిపెట్టారో అతనికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చేయాల్సిన పని బాబా చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి చనిపోతే బిడ్డ చేయాల్సింది, భార్య విడిచిపెడితే భర్త చేయాల్సింది, భర్త విడిచిపెడితే భార్య చేయాల్సింది. ఈ విధంగా ఎవరైతే భౌతికమైనటువంటి సంబంధీకులు, అంటే ఈ గ్రాస్ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏ భౌతిక దేహం చూసుకొని ఎవరైతే మన సంబంధం అనుకుంటున్నామో వాళ్ళు చేయాల్సినటువంటి పనులు కూడా బాబా చెప్పాడు. వాళ్ళని బాబా భౌతిక సంబంధీకులు, అంటే గ్రాస్ వరల్డ్, లేకపోతే బాడీతో ఉన్నటువంటి రిలేషన్స్. సో వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి 7 డ్యూటీస్ అండి, సప్త కర్తవ్యాలు అన్నాడు బాబా. అంటే ఇది కర్తవ్యం అండి, ఇది వర్క్ కాదు, రెస్పాన్సిబిలిటీ కాదు, 7 అంటే సప్త కర్తవ్యాలు అని చెప్పాడు. సో అవి ఏంటో బాబా మనం 1 బై 1 చూద్దాం. మొట్టమొదటిదండి బాబా చెప్పింది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆ డ్యూటీ ఏంటంటే మొట్టమొదటిగా ఆత్మ ఉనికిని విశ్వసించడం అండి. ఆత్మ ఉంది, అదేంటి మనకు తెలుసు కదా, ఆ ఎగ్జిస్టెన్స్ మనకు తెలుస్తుంది కదా, ఆత్మ ఉందని మనం అన్ని క్లాసులో వింటున్నాం కదా, అన్ని సహవాసాలు తెలుసుకుంటున్నాం కదా అంటే. కానీ బాబా దాని గురించి తెలుసుకుందాం, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఆత్మ ఉనికి, వాటి మీద విశ్వాసం. రెండోది వచ్చేసి ఏంటంటే డ్యూటీ ఏంటంటే ఒక అవేర్ ఆఫ్ సోల్ అండి. ఇప్పుడు ఎవరైనా బాడీ విడిచిపెట్టినప్పుడు ఎవరైనా మాట్లాడినా అంటే ఏమనుకుంటున్నామంటే, బాడీ పడిపోయింది కదా, ఇంకా ఎటువంటి సంబంధం లేదు, మనం మాట్లాడినా ఏం చేసినప్పుడు కూడా దానికి ఆ కాన్షియస్ లేదు కదా అనుకుంటాం. కానీ దానికి గ్రాస్ కాన్షియస్ లేదండి, కానీ సోల్ కాన్షియస్నెస్ మాత్రం ఉంది. మనం ఏం మాట్లాడినా, చూసినా, చేసినా ఆత్మకి ఎరుక అవుతుంది, దానికి తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నాడు. ఇకపోతే మూడో డ్యూటీ ఏంటంటే, నువ్వు చూపేటువంటి ఆ టైంలో స్వార్థంతో కూడుకున్నటువంటిది, లేకపోతే కపటత్వంతో కూడుకున్నటువంటి దాని వల్ల ఆత్మకు కీడు జరుగుతుంది అన్నాడు బాబా. ఆత్మకు కీడు జరుగుతుంది అన్నాడు. అంటే ఏమైపోయిందంటే, ఇక్కడ ఆత్మ అంటే, ఇక్కడ బాబా చెప్పినటువంటి ఆత్మకి కీడు అంటే, ఇక్కడ ఆత్మ అంటే ఏంటంటే, అంటే ఉన్నటువంటి 3 శరీరాల్లో ఏదైతే విడిచిపెట్టినట్టు, ఒక శరీరాన్ని విడిచిపెట్టింది అంటే ఏ శరీరం విడిచిపెట్టింది? సో స్థూల శరీరాన్ని విడిచిపెట్టింది. అంటే స్థూల శరీరం అంటే 3 శరీరాల్లో ఒక స్థూలం విడిచిపెడితే ఇంకెన్ని మిగిలినాయండి? 2 ఉన్నాయి. అవే సూక్ష్మ మానసిక శరీరాలు. అంటే ఇక్కడ బాబా ఆత్మ అని వాడాడండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఆ ఆత్మ అంటే ఏదైతే సూక్ష్మ మానసిక శరీరాలతో ఆత్మ అనుసంధానమై ఉన్నది, కనెక్టింగ్గా ఉంది, అందుకనే బాబా ఆత్మ కీడని చెప్పాడు. దాని గురించి కూడా మనం కొద్దిగా కొంచెం డీప్గా తెలుసుకుందాము. ఇకపోతే 4వది వచ్చేసి బాబా ఆ క్షణం నుండి, అంటే బాడీ విడిచిపెట్టినటువంటి క్షణం నుండి ఆ వాతావరణం ఎలా ఉండాలి, ఎలా ఉండాలంటే మళ్ళీ దాంట్లో బాబా 3 రకాలుగా చెప్పాడు. ఏం చెప్పాలంటే, ఆ వాతావరణం ఎలా ఉండాలంటే, 1 భగవంతుడి నామంతో, 2 భగవంతుడి రూపంతో, 3 భగవంతుడి జీవితంతో నిండిపోవాలి అన్నాడు. ఇకపోతే 5వది వచ్చేసి ఆత్మ భౌతిక దేహం విడిచిన తర్వాత అక్కడ ఎవరికి దూరం కావడం లేదు, కానీ ఆత్మ తన గమ్యానికి దగ్గరగా వెళ్తోంది.
అనే విషయం మనకి అర్థం కావాలి అన్నాడు. ఇకపోతే ఆరోది వచ్చేసి, ఆరోది ఏం చెప్పాడంటే, బాబా అర్థం పర్థం లేని, ఎటువంటి ఉపయోగం లేని, నిరర్ధకమైనటువంటి కర్మకాండల వల్ల ఆత్మ తన సత్య మార్గం వైపు వెళ్తున్నప్పుడు ఆటంకం కలిగిస్తుంది అన్నాడు. ఆటంకం కలిగించేలాగా ఉంటుంది నువ్వు చేసేటువంటి ఏదైతే ఉన్నాయో, ఏ పనులైతే ఉన్నాయో వాటికి, తన యొక్క ఆ సత్య మార్గానికి, అది ఏదైతే ఉంది గమ్యం వైపు వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే, నువ్వు చేసేటువంటి పనుల మూలంగా ఆ యొక్క ఆత్మకి ఆటంకం కలిగించేలా ఉంటుంది. ఇకపోతే ఏడవది ఏం చెప్తున్నా అంటే, బాబా ఆత్మ అంతర్గత అంటే ఒక పదం వాడాడండి బాబా, ఆత్మ ఇక్కడ తన యొక్క అంతర్గత ఆధ్యాత్మిక పయనాన్ని ఏ విధంగా ఉండాలంటే, బాబా మొట్టమొదటిగా ఒక మాట చెప్పాడండి, ఈ ఏడులో కూడా మరో ఏడు చెప్పాడండి, ఈ ఏడులో మరో ఏడు వస్తుంది. దాంట్లో ఏంటంటే, ఆత్మ అంతర్గత ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎలా ఉండాలంటే, సులువుగా ఉండాలి అన్నాడు. ఫస్ట్ ఈజీగా ఉండాలి అంటే, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి కష్టాలు పెట్టకుండా అది సులువుగా వెళ్ళేలా ఉండాలి. ఇంకొక రెండోది ఏంటంటే, ఆనందంగా వెళ్ళేలా ఉండాలి, హ్యాపీగా దాన్ని సెండ్ ఆఫ్ ఇవ్వాలి. అదేవిధంగా ఇంకోటి సంతృప్తిగా ఉండాలండి, తృప్తిగా తృప్తిగా కలిగించేలా ఉండాలి అక్కడ ఉండేటువంటిది. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, బాబా చెప్పినటువంటి నాలుగో పాయింట్, ఆ భౌతిక ప్రపంచపు చైతన్య స్పృహ లేకుండా ఉండాలన్నాడు. ఎందుకంటే భౌతిక శరీరంలో ఉన్నంత వరకు ఏ ప్రపంచానైతే సత్యం అనుకొని, ఏ ప్రపంచమైతే నిత్యం అనుకొని, ఏ ప్రపంచమైతే ఆధారపడి బతుకుతున్నటువంటి ఆ జీవుడు శరీరం విడిచిపెట్టినప్పటికీ కూడా ఆ భౌతికాన్ని గురించి ఆలోచిస్తాడు, ఎందుకంటే అక్కడ మనసు ఉంటుంది కాబట్టి. కానీ అలా లేకుండా చేసేటువంటి, స్పృహ లేకుండా చేసేటువంటి వల్ల, ఇవి ఎవరైతే బాబా చెప్పినట్టు ఫోర్ కేటగిరీస్లో వాళ్ళు చేసేటువంటి ఈ కర్తవ్యం వల్ల అతను స్పృహ లేకుండా చెయ్యొచ్చు అని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, ఐదో విషయం ఏంటంటే, ఉన్నటువంటి చీకటి అండి, బాడీ యొక్క స్థూల ప్రపంచంలో ఎవరైతే బ్రతికినటువంటి వ్యక్తి అతను బాడీ విడిచిపెట్టినప్పుడు 99 మంది ఆత్మలు కూడా చీకట్లో మగ్గుతుంటాయని చెప్పాడు బాబా ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళు బాడీ విడిచిపెట్టేటప్పుడు, ఉన్నప్పుడు, ఎప్పుడు చూసినా ఆ ప్రపంచం గురించే స్థూల కాన్షియస్నెస్, స్థూలమైనటువంటి ఆలోచన తప్పించి స్థూలానికి అతీతంగా అన్ని ఒక కొన్ని ఉన్నాయి, భగవంతుడు శాశ్వతమైన విషయాల మీద అతనికి అవగాహన లేదండి. కనుక అటువంటి ఆత్మలు ఎప్పుడు చీకట్లో మ్రగ్గుతూ ఉంటాయి. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా, అక్కడ ఉన్నటువంటి చీకటిని వెలుగుగా మార్చేటువంటి అవకాశం నువ్వు చేయగలవు అన్నాడు. అదేవిధంగా కొన్ని గ్రహిస్తాయండి, ఎందుకంటే బతుకున్నప్పుడు కానీ లేకపోతే శరీరం విడిచిపెట్టినప్పుడు కానీ కొన్ని గ్రహించినటువంటి విషయాలు వాటికి ఒక మరణం అనేటువంటి అవకాశం ద్వారా కొన్ని విషయాలు గ్రహిస్తుందండి. ఎందుకంటే అక్కడ దానికి చేయాల్సిన పని, వేరే పని ఏమి ఉండదు. ఎందుకంటే అది ఒక ఆధ్యాత్మిక లోకం, అది ఒక సూక్ష్మమైనటువంటి లోకంలో ఉన్నప్పుడు మనం చెప్పేటువంటి విషయాలను ఎవరైతే పర్ఫెక్ట్గా చెప్తారో ఆ విషయాన్ని గ్రహించేలా ఉంటుంది. సో బాబా ఎక్కడేం చెప్పాడంటే, ఈ రెండు విషయాలను గ్రహించేలా ఉండాలని చెప్పాడు. ఒకటి రియల్ సత్యాన్ని గ్రహించేలా ఉండాలి, రెండోది వచ్చేసి శాశ్వతత్వాన్ని గ్రహించేలా ఉండాలి అన్నాడు. చివరిగా ఎలా ఉండాలంటే, ఆత్మ యొక్క అంతర్గత ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగేలా ఉండాలి. ముందుకి అంటే ఇక్కడ ఏమైపోతుందని, ఏ ముందుకు అంటే భగవంతుడి వద్దకు, భగవంతుడి వద్దకు సాగనంపేలాగా ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి తెలుసుకుందామండి. మొట్టమొదటిది ఆత్మ ఉనికి విశ్వాసం. అంటే ఇక్కడ ఒక ఆత్మ శరీరం విడిచిపెట్టినప్పుడు ఏమైపోతుందంటే, ముఖ్యంగా ఇప్పుడు ఏమైపోతుందంటే, నిజానికి ఎన్ని తెలుసున్నా కూడా ఏమైపోతుందంటే, బాబా ఇదే భాస్కరరాజు గారు ఒక మాట అంటారండి, ఎందుకంటే మనం చాలా విషయాలు తెలుసుకుంటాం బాగానే ఉంది, ఆ తెలుసుకోవడం అనేది ఎన్నటికీ కూడా తెలుసుకోవడం అనేది కాదు. నేను నాకు ఇన్ని నేను బాబా విషయాలు ఇన్ని తెలుసుకున్నాను, ఇన్ని అర్థమైంది అనుకుంటే, నువ్వు బాబా విషయాలు, సత్యమైన విషయాలు నాకు అర్థమైంది అనే మాట కూడా అర్థం కానిదే అన్నాడు బాబు. అంటే ఇక్కడ మనకి ఎందుకు మనకి ఆత్మ ఉనికి ఉందనే విశ్వాసం మనకు ఉంది కదా అంటే, కానీ ఇప్పుడు మనకు అనిపిస్తుందండి ఉనికి ఉందనే విషయం, కానీ ఒక మాట, ఒక టైం వచ్చేసరికి మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇమ్మీడియట్గా సడన్గా బాడీ విడిచిపెట్టేస్తే ఈ యొక్క ఉనికి ఉందన్న విశ్వాసం ఎగిరిపోతుంది అంటాడండి భాస్కరరాజు. అందుకే ఒక మాట చెప్తాడు ఆయన, ఉత్తుత్తి సమయాల్లో అందరూ ఉత్తములే అంటాడు.
కానీ విషయం బయటపడితే తప్పించి తెలియదు, అతను ఉత్తమ్ముడా లేకపోతే లేదని తెలిసిపోతుంది. కనుక ఇప్పుడు ఏమైపోతుంది, శరీరం ఎప్పుడైతే విడిచిపెట్టినటువంటి ఆత్మ ఎటు చూసినప్పటికీ కూడా తన యొక్క ఆత్మ ఉనికిని ఇలా చాటుకుంటుందండి. ప్రతి చోట ఎక్కడ చూసినప్పుడు కూడా నిజానికి మనకు కనపడదు అనే విషయాన్ని మనం నమ్మటం లేదు, కానీ నిజానికి ఆత్మ అలా తన చుట్టూ తన శరీరం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అన్నాడు బాబా. అలా తిరుగుతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకో, ఉనికి ఉంది, ఆత్మ ఉనికి, ఆ ఎగ్జిస్టెన్స్ అనేది ఉందనేటువంటి విశ్వాసం మీరు ఇప్పటి నుండి గ్రహించండి అన్నాడు. నాట్ టు అండర్స్టాండ్, తెలుసుకోవడం కాదు, గ్రహించండి అన్నాడు. ఎందుకంటే ఈ విషయాలు ఎప్పుడు కూడా మనకు గ్రహిస్తే తప్ప, జీర్ణించుకుంటే తప్పించి మనకు అర్థమయ్యేటువంటి కాదు అని చెప్పాడు. అంటే ఏమైపోయిందంటే, ఇక్కడ మీరు చుట్టూ ఒక చూసారా, మీకు ఒక సత్యమైనటువంటి ఒక పొర ఉండిపోతుంది. ఆత్మ అనేది కూడా అటువంటి పొరలోనే ఉండిపోతుంది, ఎందుకంటే ఆ విధంగా ఆ యొక్క తన యొక్క డెడ్ బాడీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ స్లైడ్లో ఆత్మ అంటే ఇన్ని ఆత్మలు ఉంటాయని కాదండి, నేను ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే ఒక ఆత్మే తిరుగుతూ ఉంటుంది, అది అర్థం కావాలి. ఒక ఆత్మే జస్ట్ తిరుగుతూ ఉంటుంది, తన బాడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, బాడీ చుట్టూ తిరుగుతుంది. తన ఎక్కడైతే బాడీ విడిచిపెట్టారో, బాడీ విడిచిపెట్టిందో, మరియు తన దేహాన్ని ఎక్కడైతే ఉంచారో దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటుందని చెప్పాడు బాబా. రైట్. ఇకపోతే రెండో విషయం వచ్చేసి ఇక్కడ మనకి ఇప్పుడు ఆత్మ అంటే ఎవరైనా బాడీ విడిచిపెట్టినప్పుడు మనకొక ఇది ఉంటుందండి. ఎందుకంటే ఇది చూడడానికి చిన్న విషయం అనిపించినప్పటికీ కూడా, కానీ చాలా బాబా మనకు గుర్తు చేస్తున్నాడు. ఎవరైనా బాడీ విడిచిపెట్టినప్పుడు మనం అనుకుంటాం, అదేంటి బాడీ కదలదు మెదలదు కదా, ఇంకా మనం ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటాం. కానీ బాబా మనం హెచ్చరిస్తున్నాడు అండి, గుర్తుపెట్టుకోండి, మీరు ఏం మాట్లాడినా ఏం చేసినా ఏం చూసినప్పటికీ కూడా ఆత్మకు ఎరుక కలుగుతుంది, దానికి ఒక కాన్షియస్నెస్ ఉంటుంది అని చెప్పాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు విన్ను చెప్పేటువంటి ప్రతి ఒక చేసే ప్రతి పని కూడా అది చూస్తూ ఉంటుంది, దానికి ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. ఎందుకంటే గ్రాస్ కాన్షియస్ లేకపోవచ్చు, దానికి సటిల్ మెంటల్ కాన్షియస్నెస్ ఉంది, అది చూడగలుగుతుంది, ఇంకా స్పష్టంగా చూడగలుగుతుంది. ఇప్పుడు బ్రతుకున్నప్పుడు అద్దాలు వేసుకుంటే తప్పించి కనబడినటువంటి మనుషులు అంతకన్నా స్పష్టంగా బాడీ విడిచిపెట్టినప్పుడు అంత క్లియర్గా చూడగలుగుతుందని చెప్పాడు బాబా. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. మనం చూడడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు అంట, కానీ బాబా ఎందుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ఎందుకంటే అవేర్ ఆఫ్ సోల్, అవేర్నెస్ అనేది సోల్కి ఉంటుందని చెప్పాడు. ఇకపోతే మూడో విషయం వచ్చేసి, ఎవరైనా బాడీ విడిచిపెట్టినప్పుడు దీన్ని బాబా చాలా ఎక్కువ హైలైట్ చేశాడండి. మనం రెండు ఒక ఆత్మకి కీడు చేస్తున్నామండి, ఎందుకో తెలుసో తెలియకో తెలియదు, కానీ ఎందుకు నిజానికి అవగాహన లేక అని బాబా చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఎవరిని తిట్టడం లేదు, ఎవరిని కూడా బాబా మెచ్చుకోవటం లేదు, కేవలం అవగాహన రాహిత్యం అనేటువంటి చక్కగా ఒక తెలుగు పదం లాంటి వాడాడు. దిస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అన్నాడు. అంటే మనం చూపించేటువంటి, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు లేకపోతే బాడీ విడిచిపెట్టినప్పుడు ఆ స్వార్థం ద్వారా లేకపోతే కపటం ద్వారా, అంటే ఏడుపు ఏడవకూడదు అనిపించినప్పటికీ ఏడవలసినటువంటి సంఘటన లేనప్పటికీ కూడా కొంతమంది ఏడుస్తారు. ఏడుస్తారంటే ఏమైపోతుంది అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, జస్ట్ చుట్టూ ఉండాలంటే సమాజం విషయం. అంటే ఏమైపోతుంది దానివల్ల, అంటే ఇక్కడ మన ఆత్మకి కీడు అంటే నేను చెప్పానండి, అక్కడ ఆత్మ అంటే సూక్ష్మ మానసిక శరీరాలతో అక్కడ ఆత్మ అనుసంధానించబడిందని చెప్పాడు. అంటే ఏమైపోయింది, నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా అది చూస్తూ ఉంటుంది, అనుభవిస్తూనే ఉంటుంది. అంటే ఏమైపోయింది బాబా, రెండు చెప్పాడు, ఒకటి హిపోక్రటీ అండ్ సెకండ్ సెల్ఫిష్నెస్. నువ్వు ఏడ్చినా కూడా సెల్ఫిష్నెస్ అన్నాడు, బాధపడినా సెల్ఫిష్నెస్ అన్నాడు, ఒక్కి ఒక్కి ఏడ్చినా ఎంత గుండెలు బాధకున్నప్పుడు కూడా యూ జస్ట్ బీటింగ్ యువర్ చెస్ట్ ఆల్సో ఈజ్ అ హిపోక్రటిక్ యాక్ట్ అన్నాడు. నువ్వు గుండెలు కొట్టుకుని ఏడ్చినప్పటికీ కూడా అది హిపోక్రటిక్ యాక్టే తప్పించి అది నువ్వు చెప్పుకోదగ్గ విషయం కూడా కాదు అన్నాడు. ఇక్కడ మనకు క్లారిఫికేషన్ అవసరమా అండి, ఈ స్వార్థ కపటత్వం వల్ల ఆత్మకి కీడు అని చెప్పినటువంటి బాబా, మనకు ఒక సందేహం వస్తుంది. ఏం సందేహం వస్తుందంటే, నిజానికి ఆత్మ దేని మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటుందండి. నిజంగా చెప్పాలంటే సోల్ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ ఇండిపెండెంట్, ఇట్స్ నాట్ డిపెండెంట్. అంటే అది కూడా కాకుండా అది అన్నిటికీ అతీతంగా ఉంటుంది. అది మనకు సుఖం వస్తున్నప్పుడు అది సుఖాన్ని అనుభవించదు, మనకి ఏదైనా దుఃఖం వస్తున్నప్పుడు అది దుఃఖాన్ని అనుభవించదు. కానీ ఎందుకు అటువంటి ఆత్మకు కీడు ఎలా జరుగుతుంది అనే దాని గురించి బాబా మనకి క్లారిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు. ఏం చెప్పారంటే, ఎందుకు కీడు జరుగుతుందంటే, ఏం చెప్తున్నారండి ఇక్కడ బాబా, నిజానికి ఆత్మ ఇంకా మనసుతో ఇంకా పరిపూర్ణమైనటువంటి బంధనాలు తెంచుకోలేదండి. ఇంకా
ఎందుకంటే జస్ట్ ఇప్పుడు ఏమైపోయింది, ఇంతవరకు మూడు శరీరాలతో బంధించబడినటువంటి ఆత్మ ఇప్పుడు ఒక్క శరీరం పడిపోయినప్పుడు మిగతా రెండు శరీరాలతో అది బంధించబడి ఉంది. అంటే ఏమైపోయింది, మనసు చేత ఇంకా దానికి ఇంకా పూర్తి స్వేచ్ఛ దొరకలేదు ఆత్మకి. అంటే ఏమైంది, మిగతా రెండు శరీరాలైనటువంటి సూక్ష్మ మానసిక శరీరాలతో ఇంకా బంధనంలోనే తెంచుకోలేదు, ఇంకా అది ఆ బంధనంలోనే ఉంది. అందుకు బాబా దానికి కీడు జరుగుతుందని చెప్పాడు. ఇలా మనకి ఈ విషయం అర్థం కాలేదు, ఎందుకంటే అది బాండేజ్లోనే ఉంది, ఇంకా దానికి ఆ బంధనాల నుంచి ఇంకా తెంచుకోలేదు. సో మనకి ఈ క్లారిఫికేషన్ బాబా ఇవ్వడం జరిగింది. ఆత్మ భౌతిక శరీరం విడిచిపెట్టినప్పటికీ కూడా ఇంకా దానికి మరో రెండు శరీరాలు శరీరాలైనటువంటి సూక్ష్మ మరియు మానసిక శరీరాలు మిగిలి ఉన్నాయి. వాటితో అది అనుసంధానించబడి ఉంటుంది. అంటే ఏమవుతుంది, కనుక ఆత్మ స్వతంత్రమైనదిగా ఉన్నను అది మనసు యొక్క చెరసాలలో బందీగా ఉంది అన్నాడు బాబా. సో దానికోసమే బాబా ఏం చెప్తున్నానంటే, సో నువ్వు చేసేటువంటి ఈ కపటత్వం వల్ల, నువ్వు చేసేటువంటి స్వార్థం వల్ల నీ యొక్క ఆత్మకి, అంటే వాళ్ళ ఆత్మకి కీడు జరుగుతుంది. అంటే ఇదే, అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే, ఏం జరుగుతోంది ఆత్మకి, మరికొంత క్లారిఫికేషన్ ఇంకా బాబా చాలా బ్యూటిఫుల్గా ఇస్తున్నావు చూడండి. నువ్వు ఏం చెప్తున్నాను, కీడు ఎలా సంభవిస్తుంది అంటే, దాని కూడా బాబా మనకి క్లారిఫికేషన్ ఇస్తున్నారు ఇక్కడ. ఎలా జరుగుతుందంటే, నువ్వు ప్రదర్శించే స్వార్థంతో కూడి ఉన్న నీ ఏడుపులు విని చూసి దానిని అనుభవిస్తున్న ఆత్మకు ఏం చెయ్యాలో తెలియని అధోగతి నీ వల్ల ఏర్పడుతుంది అన్నాడు బాబా. ఆ అధోగతిలోనే 72 గంటలు అంటే 3 రోజులు అలా గడిపేస్తుంది అన్నాడు. అంటే నువ్వు ఏడుస్తూ ఉంటే నీతో పాటు ఏడుస్తూ, నువ్వు బాధపడుతుంటే నీతో పాటు బాధపడుతూ, నువ్వు చూపే స్వార్థంతో కూడి ఉన్న కపట వేషాన్ని తట్టుకోలేక, భరించలేక, సహించలేక, ఏ దిక్కుకు వెళ్ళాలో తోచక అగమ్య గోచరంలో ఉండిపోతుంది సూక్ష్మ మానసిక శరీరాలతో అనుసంధానమై ఉన్నటువంటి ఆత్మ. ఆత్మకు కీడు కలిగించడం అంటే ఇదే. అంటే ఏమైపోయింది, కేవలం నువ్వు ప్రదర్శించేటువంటి స్వార్థ కపటత్వం వల్ల ఒక ఆత్మకి నీకు తెలియకుండానే బాధ పెడుతున్నావు బాబా. దీనినే ఆత్మ ఘోష అన్నాడు. ఆత్మఘోష అంటే ఏదో కాదు, అది వాళ్ళ వాళ్ళు చేసుకుంది కాదు, నీ అంతటగా నీ ఎవరైతే ఉన్నారో నువ్వు చేసేటువంటి పనుల వల్ల నువ్వు పెట్టేటువంటి ఆత్మకి బాధే ఈ ఆత్మఘోష అన్నాడు. అంటే ఈ విధంగా ఆత్మకి కీడు కలగడం జరుగుతుంది. తర్వాత 4వ పాయింట్ చెప్పాడు. ఏం చెప్పాడు బాబా అంటే, ఇక్కడ ఆ క్షణం నుండి ఆ వాతావరణం ఎలా ఉండదు, అట్మాస్ఫియర్ ఎలా ఉండాలంటే బాబా 3 చెప్పాడు. ఫస్ట్ భగవంతుడి నామంతో, భగవంతుడి రూపంతో, 3వది భగవంతుడి జీవితంతో నిండిపోవాలి అన్నాడు. ఎలా నిండిపోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం అంటే నామం అని చెప్పాడు. మనం తెలుసుకున్నాం చాలాసార్లు నామం అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్చాడు బాబు. నామం చేయాలి, తర్వాత రూపం చూపించాలి, రూపం ఉండాలి, తర్వాత వచ్చేసి జీవితం, భగవంతుడి జీవితం. అలా నిండిపోవాలంటాడు. అట్మాస్ఫియర్ ఎలా నిండిపోవాలంటే, ఆత్మ ఎక్కడ అన్ని చోట్ల ఉంది కాబట్టి ప్రతి చోట ఎక్కడ విడిచిపెట్టకుండా భగవంతుడిని అక్కడక్కడక్కడ మొత్తం కలిపేయాలి. మొత్తం ఎక్కడ ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా, మనసుకి గ్యాప్ ఇవ్వకుండా, స్వార్థానికి గ్యాప్ ఇవ్వకుండా, మన కపటత్వానికి గ్యాప్ ఇవ్వకుండా ప్రతి చోట కూడా ఈ మూడిటిని కానీ నింపేస్తే, అంటే అప్పుడు ఆ వాతావరణంలో పడిపోయి భౌతిక విషయాలని ఆ ఆత్మ మర్చిపోయి అనిర్వచ్యమైనటువంటి అనుభూతిని అనుభవిస్తుంది అన్నాడు బాబా. సో ఇంకెక్కడ ఇలా మనం కప్పేస్తే ఏమైపోతుందంటే, ఆ 72 గంటల వరకు ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే, ఆ ఆత్మ అసత్యమైన విషయం వైపు కానీ లేకపోతే ప్రపంచ విషయం వైపు కానీ వెళ్ళే ఛాన్స్ లేదన్నాడు. కానీ ఈ విధంగా చేయమని చెప్పాడు. వాతావరణం ఇలా ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్లైడ్లు ఎలా ఉంటుందో ఆ ప్రతి చోట ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా మొత్తాన్ని ఈ యొక్క 3 ఎట్టిటితో నింపేయమని చెప్పాడు బాబా. మరొక విషయం చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, ఆత్మ భౌతిక దేహం విడిచిపెట్టిన తర్వాత అక్కడ ఎవరికి దూరం కావడం లేదు, కానీ ఆత్మ తన గమ్యానికి దగ్గరగా వెళ్తోంది. సో దీనికి ఒక విషయం బాబా చెప్తాడండి, వై పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్ అంటాడు. ఎందుకు మనుషులకి మరణం, చచ్చిపోవడం అంటే ఎందుకు భయం అంటే, బికాస్ వాళ్ళు చెప్పేటువంటి ఏకైక కారణం ఏంటంటే ఇదేనండి, మరణం సంభవించిన క్షణాన మనిషికి భయపడడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, నేను మా అమ్మ నాన్నలకు దూరం అవుతానన్నా,
నేను నా భార్య విడిచి వెళ్ళిపోతున్నానన్న లేక నాకు ఇష్టమైన వాళ్ళందరినీ విడిచి దూరంగా వెళ్తున్నాననేటువంటి అసత్యంపు భావన నిన్ను భయపడేలా చేస్తుంది అన్నాడు బాబా. ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి. మరణం సంభవించిన క్షణాన మనిషి భయపడడానికి కారణం, ముఖ్యమైన కారణం ఇదే అన్నాడు. అంటే ఏమైపోతుంది అంటే మనకి ఉన్నటువంటి ఫీల్ ఎలా ఫీల్ అవుతున్నామంటే, నేను అనుకుంటాను నేను మా అమ్మ నాన్న వదిలేసి నేను దూరం అయిపోతున్నాను, లేక భర్త అనుకుని నేను నా భార్యని విడిచి వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఇంకొకరు చెప్తారు నాకు ఇష్టమైన వాళ్ళందరినీ విడిచి ఈ యొక్క చావు అనేటువంటి ఒక సాకు చెప్పి ఈ మరణం అనేటువంటి నాకు ఇష్టం లేనటువంటి దీన్ని విడిచి నేను దూరం వెళ్ళిపోతున్నాను, అంటే దూరము అనేటువంటి భావన అనేది కూడా అసత్యం అని చెప్పాడు. కనుక ఆ దూరం అనేటువంటి అసత్యమైనటువంటి భావనే నీలో రేకెత్తించి నిన్ను భయపడేలా చేస్తుంది అన్నాడు. కానీ బాబాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మరణం అనేది ఎప్పుడు ఎవరిని దూరం చేయదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మరణం అనేది ఎప్పటికీ కూడా ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది తప్పించి నీకు ఎన్నటికీ కూడా వెనకడిగే వేసే విధంగా ఉండదని చెప్పాడు. ఎందుకంటే బ్రతకడం కన్నా జీవించడం కన్నా మరణించడంలోనే నీకు గమ్యాన్ని దగ్గర అవుతావు అని చెప్పాడు బాబా. చెప్పండి, చెప్పండి, మళ్ళీ కట్ అవుతుందా? ఓకే, ఇప్పుడు చూడండి. లేదు ఉండండి, ఒకసారి డిస్కనెక్ట్ చేసి నేను కాల్ చేస్తాను. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఓకేనండి. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి బాబా చెప్పేటువంటి ఈ యొక్క సప్త ఆ యొక్క మన యొక్క కర్తవ్యాల్లో ఐదో కర్తవ్యం ఏంటంటే, సో ఆత్మ భౌతిక దేహం విడిచిన తర్వాత అది ఎక్కడికి నువ్వు అనుకున్నట్లు దూరంగా వెళ్ళటం లేదు, కానీ తన ఆత్మ తన గమ్యానికి దగ్గరగా, అంటే మీరు చూస్తున్నటువంటి స్లైడ్లో ఏ విధంగా అయితే ఒక్కొక్క మెట్టు ఎక్కి తన గమ్యమైనటువంటి భగవంతుడి వైపు వెళ్తున్నాడు. ఒక మెట్టు ఎక్కాడు అంటే అక్కడ ఒక తన బాడీ విడిచిపెట్టాడు అని అర్థం. మరొక మెట్టు ఎక్కాడు అంటే తన యొక్క మరో దేహాన్ని విడిచిపెడుతున్నాడు, అంటే ఇది ముందుకెళ్ళడం జరుగుతుంది తప్పించి దానివల్ల ఎవరికి ఎక్కడెక్కడ దూరం అవడం అనేది జరగదు. ఇకపోతే ఆరో కర్తవ్యంకి వెళ్తే, సో ఇక్కడ వచ్చేసి మనకి బాబా చాలాసార్లు మనకి రెస్ట్రిక్ట్ చేయడం జరిగిందండి. ఏం చెప్పారు మనకి బాబా అంటే, అర్థం పర్థం లేనటువంటి, ఎటువంటి ఉపయోగం లేనటువంటి, నిరర్థకమైనటువంటి కర్మకాండల వల్ల ఆత్మ తన సత్య మార్గానికి ఆటంకాలుగా ఏర్పడుతుందని చెప్పాడు. అంటే మనం ఏదైతే టైం చెప్పుకున్నామో 0 to ఆ క్షణం నుండి 72 గంటలప్పుడు కానీ, లేకపోతే 8 నుంచి 10 రోజులప్పుడు కానీ మనం చేసేటువంటి ఈ కార్యక్రమాల వల్ల ఏమైపోతుందంటే, బాబా చాలా స్పష్టంగా చెప్పాడండి. చాలా స్పష్టంగా ఏంటంటే, ఆ ఆత్మని పరమాత్మ వైపు నడిపించకుండా నువ్వు చేసేటువంటి కర్మకాండల వల్ల ఆటంకం ఏర్పడుతుంది. ఆటంకం ఏర్పడి తన ముందుకు తీసుకుపోవడం తప్పించి వెనక తీసుకెళ్ళిపోతుంది, వెనక లాగేస్తుందని చెప్పాడు. ఇవన్నీ కూడా అందుకే బాబా చాలా రెస్ట్రిక్ట్ చేశాడు, ఎందుకు చెయ్యకండి చెయ్యకండి చెయ్యకండి, ఎందుకంటే అవన్నీ కూడా ఎటువంటి ప్రయోజనం లేనటువంటి పనులు. ఎందుకంటే వాళ్ళు తెలియనప్పుడు ఓకే నేను మీకు చెప్తున్నాను, స్వయంగా నేను అవతార పురుషుని అయినప్పుడు కూడా నీ స్థాయికి వచ్చేసి ఇలాంటి విషయాలు చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకొని నేను చెప్పిన మాట వినండి అంటున్నాడు. సో మనం చేసేటువంటి కర్మకాండల వల్ల అనేది కూడా తన యొక్క ఆత్మ సత్య మార్గానికి స్వయంగా మన చేతులారే వాటి యొక్క సత్య మార్గానికి ఆటంకం కలిగిస్తున్నాము. ఇకపోతే 7వ విషయం మనం తెలుసుకున్నాం. సో బాబా చెప్పినటువంటి 6 విషయాలు, మొట్టమొదటి సులువుగా ఆనందంగా సంతృప్తిగా భౌతిక ప్రపంచపు చైతన్యం స్పృహ లేకుండా ఉన్న చీకటిని వెలుగుగా సత్యాన్ని శాశ్వతం గ్రహించాల. సో 4వ పాయింట్ దాంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే, ముందుకు సాగేలా. ఇక్కడ చూస్తే మీరు ఎలా ఉంటుందంటే, ఆ ప్రయాణం ఎలా చేయాలంటే, మనం కూడా ఆ టైంలో మనం చేయాల్సింటే ఒక ఆధ్యాత్మిక కార్యకర్తలకు ఏం చేయాలంటే, ఆ యొక్క ఆత్మల్ని ముందుకు నడిపేలాగండి. ముందుకు నడిపేలాగా అంటే మనం చెప్పుకున్న భగవంతుడి వద్దకు చేరేలాగా.
సాగ నింపేలా ఉండాలి కానీ దాన్ని వెనకకు లాగేలా ఉండకూడదు అన్నాడు. అంటే ఏమైపోతుందంటే వెనకకు లాగడం అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే అంటే మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చి పడేలా ఉండకూడదు. మళ్ళీ పడిపోయాడంటే ఏమైపోతుంది, ప్రపంచంలో పడ్డాడంటే ఏమైపోతుందంటే మళ్ళీ ఆ యొక్క సంసార చక్రంలో పడి మళ్ళీ పుట్టడము, మళ్ళీ చావడం, మళ్ళీ బాధలు పడడం జరుగుతుంటుంది. కనుక మనం చేసేటువంటి పని ఏంటంటే ఆ యొక్క టూ స్టెప్స్ బాబాయ్ ఏదైతే చెప్పాడో ఆ క్షణం నుండి 72 గంటల వరకు మరియు 8 నుంచి 10 రోజుల వరకు ఏదైతే ఆ స్టూ టెస్ట్ మనం చేయాల్సిన పని ఏదైందో మనకి ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు బాబా. సో ఇక్కడ ఏం మాట చెప్తున్నాడు, ఇటువంటి కార్యక్రమము అవతార్ మెహర్ బాబాని ఎంతగానో సంతోషపెట్టేదిగాను ఎంతగానో తృప్తిపరిచేదిగాను ఉంటుందని తానే స్వయంగా బాబా తెలపడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి పనులు అనేవి బాబాకి టాపెస్ట్ వర్క్స్ అండి. ఏదైనా టాప్ 10 అని చెప్తాం మనం, ఏదైనా సినిమా కానీ టాప్ 10 మూవీస్ ఏమన్నా టాప్ 10 సాంగ్స్ అనేసి అదేవిధంగా బాబాని సంతోష పెట్టడంలో కొన్ని టాప్ ఉన్నాయండి. అందులో చాలా ఉన్నతమైంది 1 అయ్యింటిది ఏదన్నంటే ఇదేనండి. ఇటువంటి మరణ విషయంలో దానికి ఎప్పుడైతే ఎవరైతే క్లారిఫికేషన్ ఇస్తారో, నేను చెప్పిన పని ఎవరైతే చేస్తారో ఆ ప్లేస్లో నేను చెప్పినట్లుగానే ఎవరు చేస్తారో అది నాకు నిజంగా చాలా సంతోష పెట్టేదిగాను మరియు నన్ను ఎంతగానో తృప్తి పరిచేదిగాను ఉంటుందని స్వయంగా అవతార్ మెహర్ బాబాని ప్రకటించడం జరిగిందండి. అంటే కనుక ఇలా ఎవరు చేయగలుగుతారంటే బాబా దాని కూడా చెప్తున్నాడు, ఇటువంటి కార్యక్రమాన్ని సమర్థవంతంగా పరిపూర్ణంగా అర్థవంతంగా పోషించేది నా ఆధ్యాత్మిక కార్యకర్త అన్నాడు. ఇక్కడ నా ప్రేమికుడు అనలేదండి, ఒక అబ్జర్వ్ చేసుకోవాలి, ఒక సటిల్ థింగ్, వెరీ సూక్ష్మమైన విషయం ఏంటంటే ఇక్కడ నా ప్రేమికుడు అనలే బాబా, నా ఆధ్యాత్మిక కార్యకర్త అన్నాడు. ఎందుకంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు తన యొక్క స్పిరిచువల్ వర్కర్కి అని అవతార్ మెహర్ బాబా సగర్వంగా చెప్పుకున్నాడండి. చూడండి మెహర్ బాబా స్వయంగా భగవంతుడు అయి ఉండి కూడా ఆ విధంగా నువ్వు నా కోసం మీరు ఆ పని చేయగలిగితే నిజంగా నేను ఆనందపడతాను, కనుక అటువంటి చేసేవాడు ఎవరో కాదు నా యొక్క ఆధ్యాత్మిక కార్యకర్తని బాబా సగర్వంగా విత్ ప్రౌడ్ అన్నమాట బాబా చెప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక తల్లి ఇదే ఒక విషయాన్ని బాబా క్లారిఫికేషన్ చివరికి ఇస్తాడు. ఒక తల్లి తన తల్లిదండ్రులకు, ఒక బిడ్డ తన తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు తన బిడ్డకు, ఒక భర్త భార్యకు, ఒక భార్య భర్తకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ ఫలితాలు వాళ్లకు సత్యంగా నిత్యంగా శాశ్వతంగా చేరుతాయి అన్నాడు బాబా. కానీ మనం చేసే పనులు ఏంటంటే ఇప్పుడు మామూలుగా బాబా చెప్పిన పనులు అగేన్స్ట్ ఏం చేస్తున్నారంటే అసత్యమైంది చేస్తున్నారు, అనిత్యమైన చేస్తున్నారు, అశాశ్వతమైన చేస్తున్నారు. ఈక్వల్టీ ఏమైపోతుందంటే అది కూడా చేరుతోంది, అది చేరడం వల్ల వాడిని వెనకలాగుతుంది అన్నాడు బాబా. ఇదే సేమ్ ఇదే జరుగుతోంది కానీ కొత్తగా అగేన్స్ట్కి ఏమవుతుందంటే అది అక్కడికి వాళ్ళకి చేరుతోంది కానీ అవి వాణి వెనుకలాగుతుంది అని చెప్పాడు. అంతేకాకుండా ఆ ఫలితాల వలన వాళ్ళకు అతి ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుంది. ఇంతకు ముంచి ఈ సృష్టిలో నువ్వు చేసే చేయబోయే కర్తవ్యం వేరే లేదు, ఉండదు, ఇక మీద ఉండబోదు అని ప్రీతం అవతార్ మెహర్ బాబా చాలా స్పష్టంగా మనకు తెలియచేయడం జరిగిందండి. అవతార్ మెహర్ బాబా కీ జై. చెప్పండి. అది మనసు వచ్చేసి మీకు మనసు వచ్చి మీకు మానసిక శరీరం ఉంటుందండి, మెంటల్ బాడీలో ఉంటుంది. మెంటల్ బాడీలో లేదు ఉంటుందండి. ఎందుకంటే మీకు మనసు అనేది సంస్కార రూపంలో ఉంటుందండి, సంస్కార రూపంలో ఆ యొక్క మానసిక శరీరంలో ఉంటుందండి, మెంటల్ బాడీలో ఉంటుంది. మెంటల్ బాడీ అంటే ఆ పేర్లోనే మీకు వస్తుంది. మెంటల్ అంటే సంస్కారాలు నిలయమైనటువంటి, ఎందుకంటే మనస్సు ఉందంటే కారణం ఏంటంటే సంస్కారాలను బేస్ చేసుకుని ఉంటుంది. ఎందుకంటే మనస్సు ఎక్కడైనా ఉనికి ఉందంటే దానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరు ఇస్తారంటే కేవలం సంస్కారాలు ఇస్తుంది. సో ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది, హృదయం ఉంటుంది. ఎందుకంటే రెండు ఉంటాయి. ఎందుకంటే మీకు
మనసు చేసేటువంటి రెండో పనే హృదయం అండి. దిస్ ఇస్ అ హార్ట్ ఈజ్ అ సెకండ్ ఫంక్షన్ ఆఫ్ మైండ్ అన్నాడు బాబా. అంటే మనసు అనేది, మనసు వేరు అండి, మనకు ఎలా కనిపిస్తుంది అండి, దానికి నేను చెప్తాను. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే మనసు యొక్క ఉనికి ఎక్కడ ఉంటుందంటే ఆ మానసిక శరీరంలో ఉంటుందండి. మనకు కనిపించేటువంటి మానసిక శరీరం ఏదైతే ఉందో ఆ మానసిక శరీరంలోనే మనస్సు ఏ విధంగా ఉంటుందండి, సంస్కారాలతో కూడుకుని ఉంటుందండి. ఆ యొక్క మనసులో కూడుకున్నటువంటి సంస్కారాలే నెక్స్ట్ మనకు రాబోయేటువంటి మరొక దేహాలు తీసుకోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు మనసు లేకుండా చేసుకోవాలంటే బ్రతికున్నప్పుడే బాబా, మనం భౌతికంగా ఉన్నప్పుడే మీరు మనోనాశ చేయగలిగితే, మనోనాశ చేయగలిగితే ఏమైపోతుందంటే బ్రతికున్నప్పుడు అంటే భౌతికంగా జీవించినప్పుడు ఈ శరీరం మీకు ఇంకా పడిపోవడానికి ముందరే మీరు కనుక మనోనాశ, నేను చెప్పినట్టు మనోనాశ చేయించుకుంటే కనుక ఏమైపోతుందంటే ఇక పడిపోవడం ఏముండవండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనసు ఉంది కాబట్టి ఆ శరీరం పడిపోయినప్పటికీ కూడా ఇంకో రెండు దేహాలతో ఊరేగుతోంది మా ఆత్మ. ఎందుకు ఊరేగుతుంది అంటే మనసు ఉంది కాబట్టి. అదే మనసుని నువ్వు బ్రతికున్నప్పుడే నువ్వు పోగొట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఏ శరీరంలో ఉండడం, ఇంకా ఊరేగడానికి ఏముండదండి. ఇంకా ఎప్పుడైతే మనసు పడిపోయింది అనుకో ఇంకా ఊరేగడానికి ఏముండదు, జస్ట్ ఇంకా ఫినిష్ అయిపోతుంది. వాడు వచ్చినటువంటి పని డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బట్ మీరు అడిగినటువంటి ప్రశ్న వచ్చేసి మనసు ఉంటుందండి. మనసు ఎలా ఉంటుందంటే సంస్కార రూపంలో మానసిక శరీరంలో ఉంటుందండి. రైట్. ఏంటండి? ఉంది ఉంది, నేను చూపిస్తానండి, నేనే పంపిస్తాను. ఓకేనండి. సో ఇప్పుడు మీకు ఒక ఫిలిం షో చూపిస్తానండి. ఇప్పుడు ఫిలిం షో వచ్చేసి దానికన్నా ముందు నేను ఒక లేడీ గురించి చెప్పాను మీకు ఇంతకుముందు, నాన్ ఉమ్రిగర్ అనేసి. అంటే ఆవిడ వచ్చేసి, మరి ఇంకోసారి చెప్తాను, ఆవిడ కొడుకు పేరు కార్ల్. ఇప్పుడు మీరు చూడబోయేటువంటి వీడియో ఏంటంటే ఒక 5 మినిట్స్ వీడియో ఉండేది. ఆ వీడియోలో వచ్చేసి నాన్ ఉమ్రిగర్ అనేసి ఒక లేడీ ఉంటుంది, ఆమె కొడుకు పేరు కార్ల్. అంటే అతను చనిపోయినప్పటికీ కూడా, అంటే ఆ చనిపోయినటువంటి తన కొడుకు ఆత్మ మెహర్ బాబా దగ్గర ఉంటుందండి. అంటే మెహర్ బాబాతో ఉంటూ మెహర్ బాబాతో వర్క్ చేయించుకుంటాడండి. బాబా అతని చేత వర్క్ చేయించుకుంటాడు. ఎలా వర్క్ చేయించుకుంటాడంటే, అంటే తన తల్లికి తనకున్నటువంటి మధ్యలో భౌతిక సంబంధం కాకుండా ఆధ్యాత్మిక సంబంధం ఉంది కాబట్టి ఆ ఆత్మ చేత తన తల్లిని అవతార మెహర్ బాబా చేత రప్పించుకుంటాడండి. బ్రతుకున్నప్పుడు కాదండి, చనిపోయిన తర్వాత ఆత్మరూపంలో తన తల్లిని అవతార పురుషుడైన మెహరాబాద్కి పిలిపించుకొని తన దర్శనం చేయించుకొని ఆ అవతార పురుషుని భగవంతుడికి నమ్మేలా చేశాడండి. ఒక ఆత్మరూపంలో ఉండేటువంటి కొడుకు అండి. ఇది చరిత్రలోనే ఫస్ట్ టైం అండి, ముఖ్యంగా అవతార మెహర్ బాబా ఫీల్డ్లో ఇది చాలా గొప్ప విషయం. సో అది జస్ట్ మీకు 5 మినిట్స్ చూపిస్తాను, జస్ట్ మీరు వాచ్ చేయండి. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇస్తాను. స్టార్ట్ అయిందండి, కనిపించట్లేదు మీకు. ఇప్పుడు రావట్లేదు మీకు? రైట్ రైట్ రైట్. Thank you.
season. The first dress began. It was just a three-horse dress. And through my binoculars, I saw cars first stumble and fall. The sledging car. He left this world to enter another place. Just kept pouring out from the writing and made others feel happy. And when that happened, he began to introduce me to a name called Meher. Go wherever he is, prompted my son. But who and what was Meher? అవునా? సరే సరే సరే. ఏదండి? ఓకే అండి. ఇంకో 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 జస్ట్ ఇంకో వీడియో చూపిస్తాను చూడండి. జస్ట్ ఇది డెత్ గురించే. సో మీకు ఆడియో వినిపిస్తుందండి? ఓకే ఓకే ఉండండి. अवतार मेहर बाबा की जय. చెప్పండి. అది యాక్చువల్గా నేను అవి చెప్దామనేసి ఈరోజు నేను చెప్పాను మీకు, ఈరోజు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి. అందరికి తెలియజేస్తే
అవును మీకు యాక్చువల్గా ఇది చాలా ఇంట్లో బాబా లవర్స్ చాలా మంది ఇంట్లో వచ్చేసి పెద్ద ఒక కటౌట్ కట్టించుకున్నారండి, ఒక పెద్ద ఫోటోలు ఫ్రేమ్ చేసి పెడుతూ ఇంట్లో పెట్టుకున్నారండి చాలామంది. ఎందుకంటే ఇక్కడ క్యూ కాదు కాబట్టి, ఎందుకంటే ఇది మనకి బాడీ విడిచిపెట్టడం అనేది ఇక్కడ ఏదో మనకి ఆ సంస్కారం బట్టి ఉంటే తప్పించి వయసుని బట్టి ఉండదు. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ వయసుని బట్టి నువ్వు చిన్న పెద్ద అది చూడదు అది. ఎందుకంటే బాబా ఎప్పుడు చెప్తుంటాడు, నేను ఎంతగా అయితే ఒకటిగా చూస్తున్నానో ఆ ఏకత్వ భావం ఎలా చూస్తున్నానో మరణం కూడా అలా ఏకత్వ భావంతో చూస్తుందంట. అందరినీ ఎవరిని ముందు తీసుకెళ్ళిపోలేదు, దానికి వయసు బట్టి కాదంట, సంస్కారాలు బట్టి తీసుకెళ్ళిపోతూ ఉంటుందని చెప్పాడు బాబా. అదే అదే కరెక్ట్ 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 అండి, ఖచ్చితంగా. ఎందుకంటే అది యాక్చువల్గా వచ్చేసి మాది బాబా చెప్పినప్పుడు కూడా ఈ నలుగురు చేయాలండి, ఒక భగవత్ ప్రేమికుడు. ఎందుకంటే యూనివర్సల్ మెసేజ్ ఇది, ఒకరి కేవలం బాబా ప్రేమికులు మాత్రమే కాకుండా. సో ఫస్ట్ అదికి దానికి స్టేటస్ ఇచ్చాడు బాబా, భగవత్ ప్రేమికులు, నా ప్రేమికులు, ఆధ్యాత్మిక కార్యకర్తలు, ముఖ్యంగా భౌతిక సంబంధికులు, ముఖ్యంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరున్నా దూరం ఉన్నా పక్కన ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు పక్కన ఉండేది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే ఈ విషయాల గురించి వాళ్ళు చెప్పాలి, ఎందుకంటే ఇలా డిస్కస్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే ఇది మీరు వద్దనుకున్నా, ఎందుకంటే బాబా చెప్తూ ఉంటాడు డాక్టర్ చదవాలనుకున్నవాడు డాక్టర్ చదవచ్చు, డాక్టర్ కాకపోవచ్చు, ఇంజనీర్ చదివేవాడు ఇంజనీర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ప్రతి మనిషి కూడా వాడు వద్దున్నా కాకపోయినా సవమై తిరుతాడని చెప్పాడు. దానికి ఏ కాలేజ్ పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ యూనివర్సిటీ ఏ టీచర్ పోవాల్సిన లేదు, వాడికి ఎక్కడున్నా కూడా ఏమొచ్చినా రాకపోయినా ఇది మాత్రం వస్తుందని చెప్పాడు. సో అది రాకముందే నువ్వెందుకు ప్రిపేర్ అవ్వ ఉండకూడదని చెప్పాడు బాబా. నువ్వు సిద్ధంగా ఉండొచ్చు కదా, నువ్వు సిద్ధంగా ఉండేసి అది పిలిచని ఇప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వు కమ్ కమాన్ అనేసి, కమాన్ డెత్ అనేసి నువ్వు పిలవాలి, ఆ మెచ్యూరిటీ నేను తీసుకొస్తాను చెప్పాడు బాబా. అది రావడం కాదు నీ జీవితంలోకి, నువ్వే పిలిపిస్తావు. నా పని అయిపోయింది, నా ప్రీతముడికి వెళ్ళే టైం నాకు వచ్చేసింది, నాకు అంత అర్హత వచ్చింది, నాకు దీంతో పని లేదు. ఇప్పుడు ఎలాగైతే చొక్కా తీసి అవతలు పరేస్తున్నానో నా దేహాన్ని తీసి అవతలు పరేస్తాను, నాకు అవసరం లేదు. ఎందుకంటే నా ప్రీతముడి దగ్గర రావడానికి నేను అన్ని అనుభవిస్తున్నాను, నా ప్రీతముడు లేకపోతే నాకు అనుభవించాల్సిన అవసరం నాకు లేదు. సో నాకు నా ప్రీతముడితో నీకు ఇక్కడికి ప్రపంచం వచ్చిన పని అయిపోయింది, నువ్వు నా దగ్గర రావడం ఏంటి, నువ్వు అక్కడే ఉండి నేనే పరేస్తానని చెప్పాడు, నేనే నా దేహాన్ని నిద్ర పారేస్తాను చెప్తానంట. ఇది హఫీజ్ చెప్తాడు అన్నమాట, డెత్ నా దగ్గర ఎప్పుడు రాదు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు రానవసరం లేదు, నువ్వు దీన్ని కష్టపడతావు డెత్, నా ప్రీతముడికి వెళ్ళే టైం నాకు ఎలిజిబిలిటీ నాకు వచ్చింది, నా పని కూడా అయిపోయింది, నేనే నా దేహాన్ని నీ ముందు పారేస్తాను, వచ్చి క్యాచ్ అంటాడంట, క్యాచ్ అంటాడంట, అంటే నా దేహాన్ని నీ మీద ఇసిరేస్తాను వెళ్ళి పట్టుకో అంటాడంట. నువ్వేమైనా చేసుకో, కాల్చుకుంటావో లేకపోతే దాన్ని కట్ చేసి కైమా పెట్టుకుని అమ్ముకుంటావు నీ ఇష్టం, ఎందుకంటే నాకు సంబంధం లేదు. నాకు సంబంధించిన వాడు ప్రీతముడి దగ్గర ఉన్నాను, ప్రీతముడి దగ్గర పోతున్నాను, ప్రీతం ఐక్యమైపోతున్నాను, ఇంకా దాంతో నాకేం పని అయిపోయింది, తీసుకెళ్ళిపో అంటాడు. దట్ ఈస్ అ మెచ్యూరిటీ ఇన్ లవ్. బాబా వాళ్ళని నా ప్రేమలో పండిపోయినవాళ్ళు అంటాడు. సో దానికి అటువంటి అవకాశం కేవలం మనకు ఆఫీస్గా కాదు, మన ఇక్కడ ఉండేటప్పుడు మనందరికీ కూడా అవకాశం ఇస్తాడండి. చేయాలంటే మన బాబా చెప్పినట్లు మన కేవలం అవతార మెహర్ బాబు ప్రేమికులుగా ఉండిపోకుండా ఆధ్యాత్మిక కార్యకర్తల ప్రతి ఒక్కరు తయారవ్వాలి. ప్రేమికులు అంటే కొద్ది మనకి కాస్త పని మాత్రమే ఒక్కొక్క పని ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక కార్యకర్తలకి బాబా చెప్తాడు నిద్రలో కూడా వాడు పని ఉంటుందంట. ఈవెన్ దో హీ విల్ వర్క్స్ ఇన్ స్లీప్ ఆల్సో అన్నాడు, వాడు నిద్రలో కూడా పని చేస్తుంటాడంట. వాడు మేల్కొన్నప్పుడు మాత్రమే వాలంటీర్ అంటే ఏమనుకుంటున్నాం మనం, వాలంటీర్ అంటే ఒక సర్వస్ జరిగినప్పుడు లేకపోతే సెంటర్కి వెళ్తున్నప్పుడు లేకపోతే మెహరాబాద్కి వెళ్ళినప్పుడు మనకి ఇచ్చినటువంటి టైంలో పని చేసేస్తామో మన వాలంటీర్ డ్యూటీ అయిపోయింది, అది లిమిటెడ్. కానీ స్పిరిచువల్ వర్కర్కి ఒక టైం ఉండదండి, వాడు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు అని చెప్పాడు. వాడు ఇప్పుడు చేస్తూనే ఉంటాడు, చివరికి నిద్రలో కూడా పనిచేస్తున్నాడు అంటే దాన్ని బట్టి చెప్పొచ్చు బాబా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడని. సో దీని గురించి డిస్కస్ చేద్దామండి, ఎందుకంటే నేను జస్ట్ నాకు ఈరోజు చెప్పాలనిపించిందని చెప్పాను అంత, ఇంకేం లేదు. దాని గురించి డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎస్ ఎస్ మనం డిస్కస్ చేద్దాం, దాని గురించి ఇంకా చాలా డీప్గా డిస్కస్ చేయాలి ఆ విషయాలు. ఏంటండి సౌండ్ ఆఫ్ సైలెన్స్ అండి, అదే బుక్ ఆవిడ రాసిన బుక్, అదే ఆవిడ రాసింది. మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేసింది, ఈ మధ్య బాంబేలో రిలీజ్ చేశారు ఆవిడ, లిజన్ టు ద సైలెన్స్ అనేసి పార్ట్ టూ, లిజన్ టు ద సైలెన్స్.
అంటే ఫస్ట్ వచ్చేసి సౌండ్ ఆఫ్ సైలెన్స్ అది పార్ట్ వన్ సెకండ్ పార్ట్ రిలీజ్ చేశారు ఆవిడ. నేను ఆ బుక్ చూడలేదు. అది లిజన్ టు ద సైలెన్స్ అనేసి బుక్ రాశారు. ఎందుకంటే అంటే ఎందుకు ఇలా మనం తెలుసుకోవాలంటే అంటే ఎందుకు ఒక ఆధ్యాత్మిక రిలేషన్ ఉండాలి ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతి ఒక్క సంబంధం మధ్య వచ్చేసి ఇక భౌతిక సంబంధం ఉంటే మనం తెలుసుకున్నాం ఎంత వ్యర్థం అయిపోతుంది అనేసి. ఒక ఆధ్యాత్మిక సంబంధం కనుక ఉంటే అది చూడండి ఎంత గొప్ప విషయం. అది ఒక తల్లికి కొంచెం బిడ్డ చచ్చిపోయినప్పుడు దూరం వెళ్ళిపెట్టి చనిపోయాడు అయిపోయింది, కానీ తిరిగి మాత్రం కనెక్ట్ అయ్యేసి కూతురుతో తల్లితో కనెక్ట్ అయ్యి అంటే అవతారుడి యొక్క గొప్పతనం అనేది మనకు తెలుస్తుంది. అంటే అవతారుడు డైరెక్ట్గా ఇందులో రావచ్చు కదా వాళ్ళ అమ్మ దగ్గరికి, కానీ రాలేదు, వాళ్ళ కొడుకు ద్వారా పంపించాడు. అంటే అంటే ఏం చేస్తున్నాడు, ఎప్పుడైతే మనం బాబా చెప్పినట్లు అమ్మతో కానీ భార్యతో కానీ భర్తతో కానీ పిల్లలతో కానీ అతను ఆధ్యాత్మిక సంబంధం పెట్టుకుంటే బాబా సంబంధాన్ని ఆధ్యాత్మికంగా యూటిలైజ్ చేసుకుంటాడు. ఆ విధంగా కొడుకు ద్వారా వచ్చి ఆవిడ ఎవరు ఈ మెహర్ ఎవరు మెహర్ నేను ఫస్ట్ టైం వింటున్నాను, ఎవరు ఎవరు నాన్న ఈ మెహర్ అంటే నేను ఆయనతోనే ఉంటున్నానని చెప్తున్నాడు. ఆయనతో ఉండడం అంటే అతని బాడీ బాబా లేడప్పుడు 78 అండి, అతను బాడీ విడిచిపెట్టింది కూడా వచ్చేసి మనకి అప్పుడు వచ్చేసి బాబా ఉన్నారు 60s లో. సారీ అండి 78 అండి బాడీ విడిచిపెట్టింది అతను, 78లో బాడీ విడిచిపెట్టాడు. అతను పుట్టింది 1960 అండి, 1960 అతను 18 చనిపోయాడు బాడీ విడిచిపెట్టాడు. అంటే అప్పటికి ఏమైందంటే మనకి 1960+18 అంటే 1978 అవుతుంది. అంటే 1978 అంటే బాబా లేరు. సో అతనే వాళ్ళ అమ్మకి ఏం చెప్తున్నాడు, నేను బాబాతో ఉన్నానని చెప్తున్నాడు. ఎవరైనా ఈ మెహర్ ఎవర్రా మెహర్ బాబు కొత్తగా ఉంది పదం అంటే ఆయన నా గురువు అని చెప్తాడు. నా గురువు అని చెప్పి అమ్మ నువ్వు నన్ను చూడాలంటే నువ్వు నాకు నా మెహరాబాద్కి రా అనేసి అంటే తను చూడడానికి అలా పిలిపించుకుంటాడండి. కానీ అతను అక్కడ లేడండి. పిలిపించుకొని మెహర్ బాబా గురించి తెలుసుకొని మెహర్ బాబాని అవతారుడికి నమ్మేలా చేస్తాడు తన కొడుకు. దట్ ఈస్ ద మిరాకిల్ ఆఫ్ స్పిరిచువల్ రిలేషన్ అండి. అది దానికోసం బాబా ఆధ్యాత్మిక సంబంధం పెట్టుకోండి, ఎందుకంటే ప్రేమించండి, ప్రేమ అనేది అంత పవర్ఫుల్గా ఉంటుందని చెప్పాడు. సో అందుకని మీరు చూసినటువంటి ఫోటో ఫస్ట్ మీరు గుర్రం చూసారు కదా, గుర్రం రేస్. యాక్చువల్గా అతనికి ఆ పిల్లవాడికి వచ్చేసి గుర్రం అంటే పిచ్చి అంట, గుర్రం రేసులు ఎక్కువ బాగా ఇష్టం గుర్రాలంటే. ఆ పిచ్చి ఎక్కువ ఉండేదంట అతనికి. ఆ గుర్రాలు స్వారీ చేస్తూనే ఒకసారి గుర్రం కింద పడి చనిపోతాడు. చనిపోగానే ఆవిడ ఏం చేస్తుందంటే ఈ విషయం ఈ ఎక్స్పీరియన్స్ తెలియగానే చేస్తుంది, వెంటనే పుస్తకం రాయడం మొదలుపెట్టింది. అలా పుస్తకం రాయమని చెప్పింది ఎవరో కాదు, మెహ్రానే. మెహ్రాబాద్కి వచ్చి మెహ్రాని కలిసి మనీని కలిసి వాళ్ళంతా చాలా హ్యాపీగా మెహ్రా తెలుసు అనే విషయాలు అప్పుడు చెప్తుంది. నో హీ వాజ్ ఇన్ సటిల్ వరల్డ్ అని చెప్తుంది. నీ కొడుకు ఎక్కడున్నాడు తెలుసా, సూక్ష్మ ప్రపంచంలో బాబా చేసేటువంటి యూనివర్స్ వర్క్లో హెల్ప్ చేస్తున్నాడని చెప్పింది. బాబా చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ యూనివర్సల్ వర్క్లో అంటే విశ్వాత్మకమైనటువంటి కార్యక్రమంలో నీ కొడుకు కూడా బాబాకి సహాయం చేస్తున్నాడని చెప్పింది. సో దాని మించి నాకు తెలిసి కొడుకు వచ్చేసి ఇంజనీర్ అయిపోయాడు డాక్టర్ అయిపోయాడు అంటే ఇది కొత్తగా ఉంటుందండి. ఇప్పుడు ఆమెకు ఆనందపడాలా లేకపోతే బాధపడాలా అర్థం కలదా ఆమెకి, ఎందుకంటే ఇది అనిర్వచ్యమైనటువంటి అనుభూతి అండి. నీ కొడుకు వచ్చేసి భగవంతుడికి సహాయం చేస్తున్నాడంటే, నీ కొడుకు వచ్చేసి ఇంజనీర్ అయిపోయాడు పలాంచ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసిందంటే అమ్మ మురిసిపోతుంది. ఎంతసేపు మురిసిపోతుంది అంటే కాసేపే, వాడు ఉన్నంత వరకు మురిసిపోతుంది. వాడికి మళ్ళీ వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అంటే మా వాళ్ళ పనులు మా సీరియళ్ళు సినిమాలు పక్కవాళ్ళ మాటలు పడిపోతుంది. కానీ ఆమె చెప్పేసరికి వచ్చేసి ఆమెకు అనిరుచ్యమైన అనుభూతి, ఏం చేయాలి అర్థం కదా, ఏడ్ చేసింది. నిజంగా నా కొడుకు అంత అదృష్టవంతుడా అంటే అది అదృష్టం కదమ్మా, అది భాగ్యం అని చెప్తుంది మెహ్రా. అదృష్టంతో ఆగిపోవడం కదా, అది భాగ్యం. ఎందుకంటే నీకు ఎందుకంటే ముఖ్యమైన కారణం నువ్వు కూడా కారణం అని చెప్పి, ఎందుకంటే నీ కొడుకు నువ్వు ఆ విధంగా ప్రేమించావు కాబట్టి, నీ కొడుకు ఏ విధంగా నేను ప్రేమించాడు నువ్వు అలా ప్రేమించావు కాబట్టి మీ ఇద్దరి మధ్య ఆత్మానుభూతి కలిగింది, ఆత్మానుబంధం కలిగింది. ఇస్ కనెక్టివిటీ విత్ సోల్స్ నాట్ ద బాడీస్ అన్నాడు. అందుకని మాత్రమే జరిగింది అనేసి అప్పుడు ఆవిడ బుక్ రాయమని చెప్తుంది. బుక్ రాసి ప్రపంచానికి తెలియజేసిందండి ఆవిడ. నేను చూసినటువంటి ఆవిడ, నేను రేపు వచ్చినప్పుడు చూపి తీసుకొస్తానండి, మీకు క్లియర్ చూడొచ్చు అండి. నెక్స్ట్ రేపు ధర్మంలో వచ్చినప్పుడు చూపిస్తానండి. డెఫినెట్ అండి, షూర్ షూర్ నేను తీసుకొస్తానండి. ఎస్ 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 అండి, కరెక్ట్ అండి. సో ఇప్పుడు మీ పాటలదే ఇప్పుడు నిజంగా చూసారు నిజ స్వరూపం.
ఏంటండి? ఎస్ 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 అండి, ఎస్ అండి. ఎందుకంటే అది నిజం, కానీ పాటలు ఉంది కాబట్టి నిజంగా రాలేదండి. నిజంగా ఉంది కాబట్టి పాట రూపంలో వచ్చింది. ఎస్ 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 అది నిజం కాబట్టి బాబా వచ్చి ఆ పాట రాయించాడు. కరెక్ట్, రైట్ రైట్ అండి, అవునండి. సో అదండి ఈరోజు సర్వ సార్, థ్యాంక్ యూ. అది యాక్చువల్గా 1 అవర్ చాలా స్పెండ్ చేసినందుకు. చేద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. బిలవెడ్ గాడ్, హెల్ప్ అస్ ఆల్ టు లవ్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ స్టిల్ గెట్ మోర్ టిల్ వీ బికమ్ వర్తీ ఆఫ్ యూనియన్ విత్ యూ అండ్ హెల్ప్ అస్ ఆల్ టు హోల్డ్ ఫాస్ట్ టు బాబాస్ దామన్ టిల్ ద వెరీ ఎండ్. అవతార్ మెహర్ బాబా కీ జై. Silence for 1 minute. Avatar Meher Baba Ki Jai. అవతార్ మెహర్ బాబా కీ జై. 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 జై మేరవాణి. రేపు వెళ్తారు విత్ మననాశి. జై మేరవు. సోఫా తీరు ఎప్పటి నుంచి సోఫా తీరు.